జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను గుంటూరు జిల్లా గురుజాల పట్టణంలో పల్నాడు ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో గవర్నమెంట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సమితి అధ్యక్షుడు ముల్లపాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ, బాపూజీ అహింసా మార్గంలో సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగించారని తెలిపారు. కోట సాయి ప్రసాద్ మాట్లాడుతూ, గాంధీజీ సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మహాత్మా గాంధీకి ధార్నా చేద్దాం అని చెప్పేసి సమ్మేళన చేసి ధార్నా చేసి వాటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసేటువంటి వాటిని విధంగా వ్యతిరేకిస్తూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు అహింసా మార్గాన్ని ఎన్నుకుని ఎంతో నిబ్బరంగా ఓపికగా ప్రయత్నించి 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్ర్య దివచ్చే ఏర్పాటు చేశారు. అటువంటి మహానుభావుడు మహాత్ముడయ్యాడు. మామూలుగా ఉంటే ఆత్మ ఇలాంటి కార్యక్రమాలు గొప్ప చేస్తే మహాత్మ, వాటిని మించిపోతే పరమాత్మ. ఇవన్నీ కూడా మనం మానవులు చేసేటువంటి కార్యక్రమాలు చెప్తే దేవుడు చేసేటువంటి కార్యక్రమాలు తక్కువ ఉంటాయి. దేవుడు మనకి అండగా ఉంటాడు తప్పితే చేసే మనమే కాబట్టి కర్మ మందే, కర్తల మనమే, క్రియా మందే కాబట్టి మనమే సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఒకళ్ళని కొట్టకుండా, ఒకళ్ళని హింసించకుండా సంపాదించుకోవచ్చు తినచ్చు అని ఒకరి పక్క వాళ్ళు నాశనం అయిపోవాలని కూడా పొరపాటు. అలాంటి ఆ మార్గం లేకుండా సత్య శాంతి అహింసలే శస్త్రములుగా తెల్లగో దొరల గుండియలు గుభిల్లు మనగా పోసిన ముల బాపూజీ పోరు సలీపే స్వాతంత్రపు బాధలు పారద్రోల భరత భూమికి స్వతంత్ర ఫలములియా దేశ సంక్షేమమే తన ధ్యేయముగను శాంతిగాయనచ్చెను గాంధీ సంగరము శాంతి మార్గాన చెరించిన సంతతము ఉద్యమాల ఉప్పెనగదా ఉద్యమించి జాతి మెల్ల జాగృత పరిచి జాతి పితగ సీయ రాష్ట్రంపై పోరు చేచె గాంధీ.